హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని హత్య చేశాడు భర్త. కుటుంబ కలహాలతో భార్య మధులతను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. నాగేంద్ర భరద్వాజ హత్య తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. దీని తర్వాత గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 5న హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హత్య చేశాడు ఓ భర్త. కుటుంబ కలహాలతో భార్య మధులతను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. భర్త నాగేంద్ర హత్య తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత ఈ ఘటనను గ్యాస్ లీకేజీ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 5న హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ముఖ్యంగా? హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ఏదైతే సాయి అనురాగ్ కాలనీలో ఈ నెల 5th రోజు అయితే ఒక దారుణమైన హత్య జరిగింది. హత్య జరిగి కూడా సుమారుగా 20 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వెలుగులోకి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక సాఫ్ట్వేర్ విమెన్ ఎంప్లాయీ ని భర్త అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కూడా తన బాడీ పార్ట్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి ఏదైతే మొత్తం ముక్కలు నరికి వేశాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చెయ్యి మరియు ఏదైతే లెగ్ ఉందో లెగ్ హ్యాండ్స్ ఇవి రెండు కట్ చేయడం అయితే జరిగింది. భార్య పేరు మధులత, భర్త పేరు కూడా నాగేందర్ భరద్వాజ్ అని కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ పని చేశారని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇదైతే ఏదైతే ఇది హత్య చేసిన తర్వాత కూడా చాలా మ్యానిపులేటింగ్ హత్య చేస్తుంటే దీని ఒక ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. అదనపు కట్నం కోసం చాలా సార్లు మా అమ్మాయిని వేధించాడని ఎవరైతే అమ్మాయి ఉందో మధులత వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే చెప్తున్నాడు. శ్రీ రంగనాయక అతని కంప్లైంట్ మేరకే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇంట్లో వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. చోటు చేసుకున్న తర్వాత భార్యని చంపేయడం అయితే జరిగింది. చంపేసిన వెంటనే అతను గ్యాస్ అంటే పూర్తిగా మేనేజ్మెంట్ ఏదైతే బిల్డింగ్ ఉందో అపార్ట్మెంట్స్ లో పూర్తిగా అంతా గ్యాస్ లీకేజ్ చేయడం అయితే జరిగింది. గ్యాస్ లీకేజ్ చేసి బయట నుంచి గడి వేసుకొని అతను వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయి అతను స్వయంగా ఒక కత్తితోని ఘాటు చేసుకొని ఐసీయూలో జాయిన్ అయ్యాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఐసీయూలో జాయిన్ అయ్యి నాకు గాయం జరిగింది అని చెప్పి కుటుంబ సభ్యులకి ఇవంతా ఫొటోస్ వైరల్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే గ్యాస్ లీకేజ్ జరిగిందో అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళకి అనుమానం వచ్చింది ఎక్కడి నుంచి గ్యాస్ లీకేజ్ అవుతుందని. పూర్తిగా అన్ని అపార్ట్మెంట్స్ లో చెక్ చేసిన తర్వాత ఈ ఇంట్లో నుంచి గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పి పూర్తిగా కూడా ఏదైతే బట్టలు కొట్టడం జరిగింది. డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన క్రమంలో వికటజీవిగా భార్య అక్కడనే చనిపోయి ఉంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. తన బాడీ పార్ట్స్ కూడా డిఫరెన్షియేట్ చేసి ఉన్నాయి. ఏదైతే కాలు మరి చేతులు రెండు కూడా నరికి వేశాడు. పూర్తిగా కూడా అతను ఏదైతే హత్య చేసిన తర్వాత అతను స్నేహితుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను నా భార్యని చంపేశాను, మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, నేను ఏం చేయాలి అని స్నేహితుడిని ప్రశ్నించడం జరిగింది. వెంటనే స్నేహితుడు నువ్వు వెంటనే లొంగిపో లేదంటే నువ్వు దొరికిపోతావని చెప్పినప్పటికీ కూడా అతను చాలా క్రిమినల్ మైండ్ గా మానిపులేటింగ్ గా ఆలోచించి ఐసీఎల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు దెబ్బ తగిలింది, నన్ను చూడడానికి నా భార్య రాలేదు ఇప్పటి వరకు అని మానిపులేటింగ్ గా మాట్లాడడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ప్రీ ప్లాన్ అదనపు కట్నం కోసం ఇదంతా చేశాడు. వాళ్ళిద్దరికి కూడా పెళ్ళై సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా 17 మంత్స్ చిన్న పసిబాబు, పాలు తాగే బాబు ఉన్నాడు. బాబు ఉన్నప్పటికీ కూడా భార్యను అతి దారుణంగా హింసించి మరీ చంపాడు. అది ఇప్పటి వరకు ఎందుకు బయటికి రానివ్వలేరో మీడియాలోనే కానీ లేకపోతే ప్రజలకు కూడా తెలిసే ప్రయత్నం అయితే చేయాలని కుటుంబ సభ్యులైతే. రంగనాయకు సంబంధించి ఆయనకి ఎప్పుడు సమాచారం అందింది, ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన? ఆర్టీవీ రంగనాయకు అని ఎవరైతే తండ్రి ఉన్నాడో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. అతను ఇచ్చిన మనకి సమాచారం మేరకు అయితే ఏదైతే ఇది 5th ఈ నెల 5th రోజు హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే ఎవరికి కూడా అనుమానం రాలేదు. ఎప్పుడైతే గ్యాస్ లీకేజ్ చేసి దీన్ని
మర్డర్ గా కాకుండా ఏదైతే గ్యాస్ లీకేజ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో వెంటనే మేనేజ్మెంట్ వాళ్ళు గ్యాస్ లీకేజ్ అయిందని గుర్తించి, ఒకవేళ ఇదే పరిస్థితి కరెంటు పోయి వచ్చి ఉంటే అందరూ మొత్తం బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అవుతుండే. సుమారుగా దాంట్లో 25 మంది వరకు ప్రజలు అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా చనిపోతుండే. ఇది కేవలము హత్యగా కాకుండా యాక్సిడెంటల్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ అని కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రంగనాయక తండ్రి ఉన్నాడో, గతంలో కూడా చాలా చాలా అబ్బాయిని మేము పిలిచాము, పెద్దల సమక్షంలో మాట్లాడే ప్రయత్నం చేశాము, నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశాము. అయినప్పటికీ కూడా అతను అదనపు కట్నం కోసం మా పాపని ఎంతో టార్చర్ చేశారు, తను చెప్పుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. పోలీస్ సైట్లే నిందితుని ముందు రోజు కావచ్చు, లేకపోతే ఘటనకు కొద్ది రోజుల క్రితం కావచ్చు మధులతతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా రంగనాయకులు? అప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం జరిగిందా? దానికి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడారా? ఎస్, మధులతతో చాలా సార్లు తండ్రి మరియు మధులతకి ఒక చెల్లె అక్క కూడా ఉంది, వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను ఎప్పుడు ఎవరికి నా భర్త ఇట్లాంటి వాడు నన్ను వేధిస్తున్నాడు అని ఎప్పుడు చెప్పుకోలేదు, మా పాప ఎప్పుడు తన కడుపులోనే పెట్టుకుంది, ఎన్నిసార్లు కూడా తన ఏదైతే తన సంసార జీవితాన్ని కూడా బయట వేసే ప్రయత్నం చేయలేదు, మా పాప చాలా మంచిది, అన్యాయంగా పుట్టను పెట్టుకున్నారు, అన్యాయంగా అతను దారుణంగా హత్య చేశాడు, మేము అతన్ని ఎంతో నమ్మాము కానీ మాకు చివరికి ఇలా మిగిలించాడు. అదేవిధంగా తనకి చిన్న పసిబాబు కూడా ఉన్నాడు, పాల్దాడు బాబుని ఇప్పుడు అతను ఎవరు చూసుకుంటారని కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేవిధంగా నిందితులను అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం అయితే జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మాకు జరిగింది ఇంకా ఎటువంటి పిల్లలకి ఎవరికి కూడా జరగద్దు, అతి దారుణంగా చంపి మర్డర్ చేసి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, చంపిన తర్వాత కూడా అతనికి కసి తీరక మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కట్ చేయడం అయితే జరిగిందని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు హైదరాబాద్ బాచుపల్లిలో దారుణమైన ఘటన జరిగింది. సాయి అనురాగ్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హత్య చేశాడు భర్త, కుటుంబ కలహాలతో భార్య మధులతను హత్య చేశాడు నాగేంద్ర భరద్వాజ. హత్య తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసేందుకు ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దీనిని గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు, కేసు నమోదు చేశారు, నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 5న హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హత్య చేశాడు భర్త, కుటుంబ కలహాలతో భార్య మధులతను హత్య చేసినట్టుగా తెలుస్తోంది నాగేంద్ర భరద్వాజ. హత్య తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసేందుకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. దీని తర్వాత గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు, నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 5న హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హత్య చేశాడు ఓ భర్త, కుటుంబ కలహాలతో భార్య మధులతను హత్య చేసినట్టుగా తెలుస్తోంది భర్త నాగేంద్ర. హత్య తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత ఈ ఘటనను గ్యాస్ లీకేజ్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు, నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 5న హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ముఖ్యంగా? హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ఏదైతే సాయి అనురాగ్ కాలనీలో ఈ నెల 5th రోజు అయితే ఒక దారుణమైన హత్య జరిగింది. హత్య జరిగి కూడా సుమారుగా 20 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వెలుగులోకి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక సాఫ్ట్వేర్ విమెన్ ఎంప్లాయీని భర్త అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కూడా తన బాడీ పార్ట్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి ఏదైతే మొత్తం ముక్కలు ముక్కలు నరికి వేశాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు
చెయ్యి మరియు ఏదైతే లెగ్ ఉందో లెగ్ హ్యాండ్స్ ఇవి రెండు కట్ చేయడం అయితే జరిగింది. భార్య పేరు మధులత, భర్త పేరు కూడా నాగేందర్ భరద్వాజ్ అని కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ పని చేశారని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇదైతే ఏదైతే ఇది హత్య చేసిన తర్వాత కూడా చాలా మ్యానుపులేటింగ్ గా హత్య చేస్తుంటే దీని ఒక ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. అదనపు కట్నం కోసం చాలా సార్లు మా అమ్మాయిని వేధించాడని ఎవరైతే అమ్మాయి ఉందో మధులత వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే చెప్తున్నాడు. శ్రీ రంగనాయక అతని కంప్లైంట్ మేరకే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇంట్లో వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. చోటు చేసుకున్న తర్వాత భార్యని చంపేయడం అయితే జరిగింది. చంపేసిన వెంటనే అతను గ్యాస్ అంటే పూర్తిగా మేనేజ్మెంట్ ఏదైతే బిల్డింగ్ ఉందో అపార్ట్మెంట్స్ లో పూర్తిగా అంతా గ్యాస్ లీకేజ్ చేయడం అయితే జరిగింది. గ్యాస్ లీకేజ్ చేసి బయట నుంచి గడి వేసుకొని అతను వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయి అతను స్వయంగా ఒక కత్తితోని ఘాటు చేసుకొని ఐసీయూలో జాయిన్ అయ్యాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఐసీయూలో జాయిన్ అయ్యి నాకు గాయం జరిగింది అని చెప్పి కుటుంబ సభ్యులకి ఇవంతా ఫొటోస్ వైరల్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే గ్యాస్ లీకేజ్ జరిగిందో అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళకి అనుమానం వచ్చింది ఎక్కడి నుంచి గ్యాస్ లీకేజ్ అవుతుందని. పూర్తిగా అన్ని అపార్ట్మెంట్స్ లో చెక్ చేసిన తర్వాత ఈ ఇంట్లో నుంచే గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పి పూర్తిగా కూడా ఏదైతే బట్టలు కొట్టడం జరిగింది. డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన క్రమంలో వికటజీవి భార్య అక్కడనే చనిపోయి ఉంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. తన బాడీ పార్ట్స్ కూడా డిఫరెన్షియేట్ చేసి ఉన్నాయి. ఏదైతే కాలు మరియు చేతులు రెండు కూడా నరికి వేశాడు. పూర్తిగా కూడా అతను ఏదైతే హత్య చేసిన తర్వాత తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను నా భార్యని చంపేశాను, మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, నేను ఏం చేయాలి అని స్నేహితుడిని ప్రశ్నించడం జరిగింది. వెంటనే స్నేహితుడు వెంటనే లొంగిపో లేదంటే నువ్వు దొరికిపోతావని చెప్పినప్పటికీ కూడా అతను చాలా క్రిమినల్ మైండ్ గా మానిపులేటింగ్ గా ఆలోచించి ఐసీఎల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు దెబ్బ తగిలింది, నన్ను చూడడానికి నా భార్య రాలేదు ఇప్పటి వరకు అని మానిపులేటింగ్ గా మాట్లాడడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ప్రీ ప్లాన్ అదనపు కట్నం కోసం ఇదంతా చేశాడు. వాళ్ళిద్దరికి కూడా పెళ్ళై సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా 17 మంత్స్ చిన్న పసిబాబు, పాలు తాగే బాబు ఉన్నాడు. బాబు ఉన్నప్పటికీ కూడా భార్యను అతి దారుణంగా హింసించి మరీ చంపారు. అది ఇప్పటి వరకు ఎందుకు బయటికి రానివ్వలేరో మీడియాలోనే కానీ లేకపోతే ప్రజలకు కూడా తెలిసే ప్రయత్నం అయితే చేయాలని కుటుంబ సభ్యులైతే. రంగనాయకు సంబంధించి ఆయనకి ఎప్పుడు సమాచారం అందింది, ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన? ఆర్టీవీ రంగనాయం అని ఎవరైతే తండ్రి ఉన్నాడో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. అతను ఇచ్చిన మనకి సమాచారం మేరకు అయితే ఏదైతే ఇది 5th రోజు హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే ఎవరికి కూడా అనుమానం రాలేదు. ఎప్పుడైతే గ్యాస్ లీకేజ్ చేసి దీన్ని మర్డర్ గా కాకుండా ఏదైతే గ్యాస్ లీకేజ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో వెంటనే మేనేజ్మెంట్ వాళ్ళు గ్యాస్ లీకేజ్ అయిందని గుర్తించి ఒకవేళ ఇదే పరిస్థితి కరెంటు పోయి వచ్చి ఉంటే అందరూ మొత్తం బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అవుతుండే. సుమారుగా దాంట్లో 25 మంది వరకు ప్రజలు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోతుండే. ఇది కేవలము హత్యగా కాకుండా యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద క్రిమినల్ ఆఫెన్స్ అని కుటుంబ సభ్యులైతే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రంగనాయక తండ్రి ఉన్నాడో గతంలో కూడా చాలా చాలా అబ్బాయిని మేము పిలిచాము, పెద్దల సమక్షంలో మాట్లాడే ప్రయత్నం చేశాము, నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశాము. అయినప్పటికీ కూడా అతను అదనపు కట్నం కోసం మా పాపని ఎంతో టార్చర్ చేశారు, తను చెప్పుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. పోలీస్ లైట్లే నిందితుని ముందు రోజు కావచ్చు, అయితే ఘటనకు కొద్ది రోజుల క్రితం కావచ్చు మధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా రంగనాయకులు? అప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని